జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కాళిదాస్ గారు, మనకి మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ను బట్టి 36,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్టుగా ఒక కాస్త అటు ఇటు ఉండొచ్చు. ఇది ఇందులో ఏమైనా ఎగ్జాజరేషన్ ఉందా, లేకపోతే నిజంగా అంటే అందులో అందరూ ఉండొచ్చు, అందులో హమాస్ వాళ్ళు ఉండొచ్చు, సామాన్య పౌరులు కొంతమంది ఉండొచ్చు, సైనికులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, బట్ 8 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున చనిపోవడం అనేది నిజంగా అది ఎట్లా అనేది ఒక పజిల్లాగా తయారైంది. ఇందులో పజిల్ ఏం లేదండి. ఇప్పుడు 2 రకాలు. ఒకటి, ఒక చర్యకు ప్రతిచర్య అన్నది ఒకటి, ఒక భాగం. రెండవది, అసలు పూర్తిగా యుద్ధం, ఎందుకోసం యుద్ధం చేస్తున్నాం, హమాస్ని టోటల్గా మట్టుబెట్టడం అన్నది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఇలా ఈ గిల్లి కజ్జాలు అనేవి ఎప్పటి వరకు అన్నది ఇజ్రాయెల్ కృత నిశ్చయంతో ఉన్నది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇందాక పరమేశ్వర్ గారు చెప్పినట్టు ఎక్కడ దాకా వెళ్తుంది, ఎన్నేళ్ళు పెడుతుంది, అది ఇట్స్ డిస్కసబుల్, ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు అన్నది ఎప్పుడు కరెక్ట్ ఫిగర్ బయటకు రాదండి. ఎవరు తీసుకురావాలి, మీడియా కానీ జర్నలిస్టు కానీ వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళాలి. ఇప్పుడు ఇదేదో ప్రమాదమో యాక్సిడెంటో అయితే ప్రత్యక్షంగా సైట్లోకి వెళ్ళి ఆడియోనో వీడియోనో చూపించవచ్చు. యుద్ధ రంగంలో అట్నుంచి ఇట్నుంచి రాకెట్స్ బాంబ్స్ పడుతున్నప్పుడు 80-90% అక్కడ నిరాయుధులైనటువంటి జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్, మీడియాగ్రాఫర్స్ వెళ్ళి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కుదరదు. మరి ఎవరివ్వాలి, అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి సైనికులే రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్స్ నుంచి వీళ్ళకి ఎంత శాతం బయట ప్రపంచానికి అందుతుంది అన్నది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. అంటే ప్రభుత్వం అన్నది చాలా లెక్క కట్టి కరెక్ట్గా చెప్పగలిగితేనే కరెక్ట్ సంఖ్య. అంతేగాని ప్రైవేట్ మీడియాస్ కానీ ఇతరత్ర వాట్ ఎవర్, ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్. అదొకటి. రెండవది, సంఖ్య చాలా ఎక్కువ ఉందనుకోండి, ఉదాహరణకి 36,000 కాదు, చనిపోయింది 100,000 అనుకుందాం ఉదాహరణ, అది ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలలో చాలా తీవ్రమైన ఉద్రిక్తతకు లోనవుతారు. మనకు తెలుసు ప్రవోకేషన్ అన్నది ముఖ్యంగా ఆ చుట్టుపక్కల దేశాలలో ఉన్న జాతిలో చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువగా విపరీతం. సో అప్పుడు వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వచ్చేస్తే, అందుకని ఎక్కడో ఒకటి ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. ఆ సంగతి ఇజ్రాయెల్ కూడా తెలుసు. సో ఎగ్జాక్ట్గా 36,000 అనేది ఉండదండి, కానీ అంటే తక్కువ ఉంటుంది అంటారా, లేకపోతే ఇంకా తక్కువే, ఎక్కువ ఉండదు, ఎక్కువ ఉంటుంది ఫిజికల్గా, కానీ అఫీషియల్గా చెప్పదే ఇప్పుడు తక్కువే ఉంటుంది. ఎందుకంటే కపుల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్లో అయితే పరమేశ్వర్ గారు వినే ఉంటారు, ఆపరేషన్ హజరత్ బల్లో వీఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అప్పుడే జస్ట్ అప్పుడు 60-70 మంది టెర్రరిస్టులను అఫీషియల్గా 20-30 అన్నదే బయటకు వచ్చింది. సో మోర్ ఆర్ లెస్ ఆ ప్రపోర్షనేట్లో చూసుకుంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎవరు చెప్పారండి, బయటకు తెలియడం కూడా కష్టం. ఇప్పుడు చాలా ఎక్కువ ఉందనుకోండి, అది ఇందాక నేను చెప్పినట్టు చాలా తీవ్రమైన ఉద్రిక్తతలకు వచ్చి ఇంకా మీ మిగతా దేశాలు కూడా ప్రత్యక్షానికి, వాళ్ళు ఏ రోజైనా చివరికి ప్రత్యక్ష యుద్ధానికి ఇజ్రాయెల్తో వాళ్ళు అఫీషియల్గా ఓపెన్గా కూడా చేతులు కలపచ్చు, మనం ఎవరో కాదనం. కానీ సో ఈ ఫిగర్స్ అన్నవి ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి. ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది సొల్యూషన్ ఏమిటన్నది చాలా ముఖ్యం. ఏంటి చివరికి ఎటు దారి తీస్తుంది అన్న దాని మీద టైం ఉంటే మనం మీరు అడిగిన ప్రశ్నలకి వీ కెన్ డిస్కస్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.